తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తొలకరి వరినాట్లు పూర్తైన తరుణంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు కన్నీటి పర్యతమయ్యారు. సాగునీటి ఎద్దడితో పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. రబీ సీజన్లో చూసే నీటి ఎద్దడి ప్రస్తుతం వర్షాకాలంలో ఖరీఫ్ సీజన్లో సాగునీటి కష్టాలు చూసి ములిగే నెక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది రైతు పరిస్థితి. పెంచుకుంటూ అలా బయట బతుకుతూ ఉండి ఇప్పుడు తొలకరకి ఇబ్బంది లేదండి మాకు. ఇప్పుడు ఈ తొలకరకే ఇలా ఊడ్చి చేరి అలా ఊడుతుంటే ఇలా చచ్చిపోతుందండి. నీరు లేక నీరు ఎంత బాధ అంటే ఇప్పుడు నేను పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి నేను చూడలేదండి. అక్కడ ఎంత బాధాకరంగా ఇప్పుడు నేను పడలేదండి. ఇప్పుడు మాకు దాలవాలో చివర తళ్ళు వచ్చి బాధ ఇప్పుడు చూస్తున్నామండి. రేతిరాపాలో నిద్రనక పిల్లలనక పేదలనక తిరిగి తింటే ఇప్పటికి వచ్చి ఒక ఆఫీసర్ కూడా మమ్మల్ని స్పందించకుండగా ఏమి చేస్తున్నారో ఏమి ఎలా ఉంటున్నారో తెలియలేదండి. మాకు బాధ సావాలో బతకాలో కూడా తెలియలేదండి మాకు. ఇది ఎందుకన్నది మాకు ఎవరు వచ్చి ఇది పరిస్థితి ఇలా ఎండిపోయింది ఏంటని దారంట పోయిన వాళ్ళకన్నా జాలి కలుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం అన్న వాళ్ళకి బాధ కలగట్లేదండి అసలు. ఇదిగో చూడండి ఏం చేయండి. ఏమందన్నా తాగి సాగనా నేను ఏంటో తెలియలేదండి మాకు. ఇంత బాధ అంటే ఏదన్నది ఇవి అధికారులు స్పందించారా లేదు ఇప్పటికైనా మాకు తెలియకుండా ఉందండి. మా బతికేటోని మా బతికేటో మాకే అర్థం లేదండి. మేము సత్తే మా పిల్లల బతుకు మా బతుకు ఏంటో తెలుస్తలేదు. మాకు పోనీ ఏదైనా పనికి వెళ్తామంటే ఏ పని రాదండి మాకు. ఇంక యజమాని ముందుకనే ఏడుతున్నాం మేము ఇక్కడ. ఇలాంటి వాళ్ళకి కనీసం ఈ కాలం నీరు రావట్లేదని పట్టించుకున్న నాదుడి లేదండి మమ్మల్ని. ఏ ఎవరు ఏంటి ఏంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి కర్మ. ఇలా మా రైతులకి వచ్చి కర్మ ఎవడు ఉండకూడదండి బాబు. మీకు దయచేసి కొంత మీరిచ్చి మమ్మల్ని బతికించండి.